రిసెప్షన్ వెన్యూతో ఎదిరిందండి. ఇట్స్ చాలా బాగుంది. అలా బీచ్ బ్యాక్గ్రౌండ్లో ఇటువంటి లొకేషన్స్లో పార్టీలు కానీ, బర్త్డే పార్టీస్ కానీ, మ్యారేజ్ పార్టీస్ కానీ, ఇంకా ఏం చేసినా అది ఇంకా లైఫ్ లైన్ గుర్తుండిపోతుందండి. ఒకప్పుడు ఇది ఫారెన్ ట్రెండ్లో ఉండేది, ప్రజెంట్ ఇండియన్ ట్రెండ్లోకి అయితే వచ్చేసింది. మన విశాఖపట్నం అయితే మరీ ఎక్కువగా అవుతున్నాయి. సో ఫ్రెండ్స్, మీకు పాసిబిలిటీ అయితే ఇలాంటి పార్టీ మాత్రం చేసుకోండి. ఇట్స్ లైఫ్లో మెమొరబుల్ ఉండిపోతుంది. ఎందుకంటే బీచ్లో ఏ విధంగా డెకరేట్ చేస్తూ రిసెప్షన్ పార్టీలు కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో లోనికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఎంట్రీ. ఇదైతే ఎంట్రీ చాలా బాగుంది. సో ఇది సెటప్. ఇది మొత్తం రెండు ఉన్నాయి. అటుపక్క ఒకటి ఉంది, ఇటువైపు ఒకటి ఉంది, మధ్యలో ఏమో రిసార్ట్స్ ఉన్నాయి. సో ఎక్సలెంట్ అండి. ఏ మాటకు ఆ మాట, బెలూన్స్ డెకరేషన్, బీచ్ బ్యాక్, లొకేషన్ అయితే సూపర్గా ఉంది. ఫ్యూచర్లో ఏవైనా పార్టీస్ ప్రోగ్రామ్స్ ఏవైనా ఎండ్ పెడితే డెఫినెట్గా నా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా తెలుస్తాను. సో డామ్ ష్యూర్గా ఇక్కడే మనం పార్టీ చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూసారు కదా ఈ బీచ్ ఎంత బాగుంది అనుకుంటున్నాను. మరి ఇక్కడ ఈ ఎర్లీ మార్నింగ్ వస్తే చాలా బాగుంటుంది. మరి ఈ కింద చూసారు కదా ఈ రాళ్ళు, ఈ యొక్క కెరటాలతో చాలా బాగుంది. మరి దూరం నుండి చూస్తే మనకు పడవలు ఉంటాయి, అదేవిధంగా చాలా చక్కగా ఉంది. రాళ్ళు అండ్ ల్యాండ్స్కేప్లో ఉన్నాయి. ఇట్స్ వండర్ఫుల్ ప్లేస్.
చూసారా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, ఏదో స్కెల్ ఫేస్ లాగా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ పక్కన మనం గుహలు కూడా చూడొచ్చు, ఈ విధంగా రాతి మొత్తం కూడా తొలచిపడి ఉంది, బట్ ఈ సముద్రంలో జరిగి ఉండొచ్చు. మనం ఈ ల్యాండ్స్కేప్లో చూసుకుంటే చూసారు ఇక్కడ స్కెల్ ఫేస్లో ఉన్నాయి, చూస్తే ఒక యానిమల్ ఫేస్ లాగా ఉంది. సో డిఫరెంట్గా ఉంది ఈ ప్లేస్, సో డెఫినెట్గా విజిట్ చేయండి. చూసారు ఇక్కడ హ్యూమన్ స్కెల్ ఫేస్ లాగా ఉంది, సో ఇట్స్ అమేజింగ్ ప్లేస్. ఈ ఏరియా వచ్చినప్పుడు మాత్రం ఈ యొక్క సైట్ని డెఫినెట్గా విజిట్ చేయండి. మొత్తానికి చేపట్టే తెలియదు కానీ చూడడానికి చాలా వింతగా ఉంది, డిఫరెంట్గా ఉంది. సో ఇది పైనుండి దగ్గర నుండి చూసేసరికి దీని కొంచెం దీని ఫేస్ చూడండి, టీత్ అంటే హ్యూమన్ టీత్ లాగా ఉన్నాయి. చూడడానికి కూడా మనిషి ముఖ కవళికలు జంతువులు మేకవరలాగేలా ఉంది. సో డిఫరెంట్గా ఉంది ఈ ఫిష్. ఫిష్ గురించి మీకు ఎవరైనా తెలుసుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. This is natural earth. The spot is the most beautiful and naturally formed by the rock arch. These rocks is part of the Eastern Ghats, which are the roughly millions of years. Nizanga prakriti geechina parvati dornavandi. This is my extreme incredible India, the natural earth. ఎంతో అద్భుతంగా ఉంది కదా. కొన్ని వేల సంవత్సరాల నాటి ఒక చారిత్రాత్మకమైన ప్రదేశానికి నేను వచ్చి దీన్ని ఈ విధంగా చూస్తూ ఆనందించడం, ఇక్కడ నేను ఎంజాయ్ చేయడం నాకు ఎంతో నచ్చింది. సో మీకు వీలైనప్పుడు డెఫినెట్గా ఈ ప్లేస్కి రండి. ఈ విధంగా మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా అనేక ఫోటోషాట్స్ వీడియో షాట్స్ కూడా తీసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది, చూడడానికి చిన్నదిగా ఉంటుంది కానీ మనసులో మొదలు నిలిచిపోతుంది.